చుట్టూ ఉన్నవారికన్నా ఎక్కువ కాంతితో వెలిగిపోవటం ఎవరికీ పుట్టుకతో వచ్చే విద్య కాదు. ఆకర్షించడం అనేది ఒక ప్రజ్ఞ. మంచి మాటలు, చక్కటి ప్రవర్తన, గొప్ప వ్యక్తిత్వంతో అందరినీ ఆకర్షించగల వీలుంది. అందుకు ఎంతో కృషి సాగించాలి. మనిషిలోని ఏదైనా సద్గుణం ఇతరుల నుంచి అతన్ని వేరుగా చూపించాలి. అది అతడికి ప్రత్యేకత కలిగించేది కావాలి. ఆ విలక్షణత వల్ల వారి మనసులో ఒక స్థానం దొరుకుతుంది. ఆకాశంలో ఓ నక్షత్రంలా అతడు వెలుగుతాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఎంతోమంది ప్రతిభావంతులైన కవులు, కళాకారులు ఉండేవారు. తమదైన శైలి, అద్భుత ప్రతిభతో విరాజిల్లిన పాండిత్యం వారిది. ఆ అందరిలోనూ తెనాలి రామకృష్ణుడి ఆకర్షణ మాత్రం అంతా ఇంతా కాదు. వికట కవిగా ఆయన ప్రసిద్ధుడు. వ్యవహార ధోరణి అనూహ్యంగా, హాస్యభరితంగా ఉండేది. సభాసదులందరి ఎదుట సాక్షాత్తు రాయలవారినే తెగమక పెట్టేలా బహు తార్కికంగా మాట్లాడేవాడు. చివరికి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసి భేష్ అని అనిపించుకునేవాడు. రామకృష్ణుడి అసాధారణ ప్రతిభాపాటవాలు అనేక చిక్కు సమస్యల్ని అలవోకగా పరిష్కరించి రాజు మనసును గెలుచుకునేవి. ఆ కవి ఒక్కరోజు సభకు హాజరు కాకున్నా ఎవరూ భరించలేకపోయేవారు. అతని మాటల మాయలో పడిన రసజ్ఞ ప్రజలకు ఆయనను చూడకుండా ఉండటం అసంభవం అనిపించేది. అసాధారణంగా ఉండేవారి పట్ల సమాజం ఎప్పుడూ ఆకర్షితమవుతుంది. ఇతరుల కంటే భిన్నంగా గొప్పగా ఉండేవారిని అది గుర్తిస్తుంది. విడిగా నిలబెట్టేవి, అందరినీ ఆకట్టుకునేవి అటువంటి గుణగణాలే. దివ్య వ్యక్తిత్వంతో, వేల సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతూ నిండు సభలోకి ప్రవేశిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనను చూసి అందరూ వేణోల్లా పొగుడుతూ ఉంటే ఒక వ్యక్తి నిందిస్తాడు, తీవ్రంగా విమర్శిస్తాడు, దుర్భాషలాడతాడు. అతడే శిశుపాలుడు. అతని తప్పుల్ని కొంతవరకు భరించిన ఆ తరువాత శిక్షించిన కృష్ణుడు విలక్షణతకు ప్రతీకగా నిలుస్తాడు. ఎప్పుడైనా ఎవరూ ఊహించని విధంగా ఎదురుచూడని రీతిలో వ్యవహరించడం ఆకర్షింపజేస్తుంది. అది అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. లంకలోకి వానరం ప్రవేశించిందన్న సమాచారం రావణుడికి చేరింది. నగరాన్ని అది అల్లకల్లోలం చేయడమేమిటి అని అనుకున్నాడు. ఒక దోమ ఏనుగుకు లెక్క అని భావించాడు. హనుమంతుడి గురించి మొదట్లో ఏమీ పట్టించుకోలేదు. ఆ అవసరమే లేదన్నట్లు ప్రవర్తించాడు. కొంతసేపటికి లంకానగరం తగలబడిపోతుండగా రావణాసురుడి గుండెల్లో మంటలు చెలరేగాయి. ఒక పిల్లకోతి ఇంత చేసిందా అని విస్తుపోయాడు. దానవ వీరుల్ని రంగంలోకి దించాడు. చివరికి అత్యంత శక్తిశాలి ఇంద్రజిత్తునే యుద్ధానికి పంపాడు. అంతటితో ఆ రామభక్తుడి శక్తి సంపన్నత లంకంతా వెల్లడైంది. నగరం మొత్తం గజగజా వణికింది. చెడును దహనం చేసి మంచికి పట్టం కట్టాడు హనుమ. దృష్టిని ఆకర్షించడం ద్వారా పేరు తెచ్చుకోవడమంటే అదే. అవసరం అనిపించినప్పుడు అందరి దృష్టిలోనూ పడాలి. మొట్టమొదట వెలుతురు వల్లనే ఈ సృష్టి అందరినీ ఆకర్షించింది. విశేష ప్రదర్శన ఎన్నో విషయాల్ని వెలుగులోకి తెస్తుంది. అలాగే నిజమైన ప్రతిభ తనలో ఉన్నప్పుడు మనిషి తప్పకుండా అందరి ముందుకు వెళ్ళాలి, ఆకర్షించాలి, సమాజం యొక్క ఆశీర్వచనాలు తీసుకోవాలి. అది లోక కళ్యాణ కారకమవుతుంది. ఇది అక్షర సత్యం. సర్వే జనా సుఖినో భవంతు.